నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తుత పాటు ప్రపంచ రికార్డుల గ్రహీత బహుముఖ ప్రజ్ఞాశాలి కవిరత్న ఐఏఎస్ హోదా గల రిటైర్డ్ కమర్షియల్ ట్యాక్సెస్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ చింతల శ్రీనివాస్ గారు పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే మైడర్ విష్ణు శ్రీనివాస్ గారు ఒక స్పెషల్ ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నా తప్పకుండా ఆర్య వైశ్యుల వ్యాపార విజయ రహస్యాలు ఎస్ వైశ్యుల వ్యాపార విజయ సూత్రాలకు సంబంధించి ఒక ఎపిసోడ్ చేద్దామనుకున్న ఎక్స్క్లూజివ్గా తప్పకుండా అంటే ఆర్యవైశ్య సోదరుల వల్ల అంటే ఎక్కువ మెజారిటీ ఆఫ్ పీపుల్ బాగా ఆర్థికంగా స్థితిమంతులై ఉంటారు ఆర్థికంగా బాగా స్థిరపడి ఉంటారు లెక్కల్లో మంచి దిట్టగా ఉంటారు వ్యాపారంలో చాలా విజయవంతంగా దూసుకెళ్తుంటారు సో ఏంటి అసలు అంటే ఆర్య వైశ్యుల జీవన విధానం ఏ విధంగా ఉంటుందంటారు అసలు విష్ణు అద్భుతమైన ప్రశ్న సందర్భము విషయం కూడా ఏ గ్రేట్ టాపిక్ ఎందుకంటే ఆర్య అంటే మాత అని అర్థం వైశ్య అంటే విషయ జ్ఞానము ఉన్నవారిని కూడా మనకు శాస్త్రం చెప్తుంది ఆర్య వైశ్యులు మనం ఇప్పుడు వీరి చరిత్రను చూస్తే వేద నుండి కూడా వేదాలు ఎప్పుడు ఉద్భవించాయి సుమారుగా రచన మూడు వేల ఐదు సంవత్సరం ఐదు వందల సంవత్సరాల క్రితం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ క్రితమే ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్ణ విధాన్ని మనకు అవతరణ చెందితే ఋగ్వేదంలో ఋషి గోత్రజులు మనకు ఆర్యవైశ్యులు కనపడుతుంది అక్కడే కాదు ఆర్యవైశ్యులు వారి యొక్క చరిత్రను చూస్తే తర్వాత రెండు వేల ఆరు వందల పదిహేడవ సంవత్సరము బీసీలో మనకు అమ్మవారు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అవతారం ఇప్పటి వెస్ట్ గోదావరి పెనుగొండ పట్టణంలో శ్రీ వాసవి మాత జననం జరిగింది ఓకే అవును విష్ణు అయితే ఇది ఎందుకు మనము వైశ్యులు వైశ్యులు శ్రీ వాసవి మాత వారి యొక్క కులదేవత ఆ అమ్మవారిని ఎక్కువ ఆరాధి ఆరాధిస్తుంటారు కులదేవం మీరన్నిటిగానే కులదేవత అయితే వాసవి అనే ఈ పదంలోనే వా అంటే వాణి సరస్వతి సా అంటే సర్వేశ్వరి అంటే పార్వతీమాత వాస వి వి అంటే విష్ణుప్రియ ఈ త్రిశక్తుల ఆదిపరాశక్తి రూపమే ఐక్య రూపమే వాసవి మాత కుసుమ కుసుమశ్రేష్ఠులకు అవతరించిన శ్రీ పార్వతీమాత కన్యకగా ఈ వైశ్యు యొక్క ఆరాధ్య దేవంగా ఉంది అయితే అమ్మవారు అగ్నిగుండ ప్రవేశంలో ఆత్మహత్య చేసినప్పుడు అహింస బోధనలు చేసినప్పుడు ఆర్యవైశ్యులకి నూట రెండు గోత్రజుల వారు వారు అగ్నిగుండ ప్రవేశం చేశారు వారే ఆర్యవైశ్యులుగా ఇప్పటికి కూడా ప్రసిద్ధి ఎప్పటికీ కూడా ప్రసిద్ధిగా ఉంటారు విష్ణు అయితే ఒక ముఖ్య విషయం వైశ్యాస్ ఏడు వందల పద్నాలుగు గోత్రాలు అందులో నూట రెండు గోత్రల వారు ఆర్యవైశ్యులు చరిత్ర ప్రకారంగా చూసినా అంటే ఏన్షియంట్ హిస్టరీ మెడవల్ హిస్టరీ మోడర్న్ హిస్టరీ చూస్తే ఆర్యవశులు వ్యాపారంలో దిట్టలు దిట్టలు ఎందుకు విష్ణు ఎందుకంటే ఆర్యవశులు యొక్క మూలము చూస్తే చిత్రగుప్తుడు యమధర్మరాజు దగ్గర అకౌంట్స్ అనే ఒక వ్యక్తి లెక్కలు పక్క ఆర్యవశులు కూడా లెక్కల్లో మాస్టర్స్ పర్ఫెక్ట్ ఎస్ ఎస్ ఒక నానుడి ఏమిటంటే కోటి జన్మలు ఎత్తితే కానీ కోమటిగా పుట్టరు అని ప్రతీతి అద్భుతం మాట నిజంగా కోటి జన్మతే కానీ కోమటిగా పుట్టాడు అయితే ఎందరో మహనీయులు అన్న మాట మరొకటింది ఏమిటంటే కోటి రూపాయలు ఇచ్చి కోమటితో దోస్తీ చేయాలన్నారు ఫ్రెండ్షిప్ ఎందుకు మీరు అన్నారు మొదట్లో ఏంటి ఆ స్పెషాలిటీ విశిష్ట గుణాలు ఏంటి వారు జీవన విధానం ఏంటి అని అడిగారు చాలా సాత్వికంగా ఉంటారు సాత్వికంగా ఉంటారు బావిలో డబ్బులు వేసినా దానికి ఒక లెక్క పత్రము ఉండాలి లెక్క తేల్చాలి లెక్క తేలాలి అన్న ఒక గుణము ఆ వైశ్యాస్లో ఉంటుంది విశ్వం ఇప్పుడు వైశ్యాస్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే వారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనము మిడవల్ ఇండియా లైక్ మోడర్న్ ఇండియాకు ముందు పీరియడ్ చూస్తే మనకు తెలిసి ఏమిటంటే ఆర్ఎస్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో యాక్చువల్లీ ఒక కిరాణా అండ్ జనరల్ కొట్టు ఏదైతే ఉందో అది గ్రామీణ బ్యాంకుగా వ్యవహరించారు ఎందుకంటే రైతు సోదరులకు రైతు సోదరులకు అవసరం ఉన్నటువంటి ఒక ఆర్తులకు వైశ్య సేట్లు మనం సేట్లు అంటాం ఒక మాట ముఖ్యంగా ఏంటంటే విష్ణు ఈ సందర్భంలోనే ఆర్య ఆర్యవైశ్యుల్ని గుప్తాలని శ్రేష్ఠి అని అలాగే చెట్టి అని చెట్టి శెట్టి అగ్రవాన్స్ కానీ వీళ్ళందరూ కూడా అంటే ఉదాహరణకి కళింగ వైశ్యులు ఆర్య వైశ్యులు కళింగ వైశ్యులు త్రివర్ణిక వైశ్యులు అని బ్రాడ్గా మూడు వర్గాలు అయితే రాజస్థానీల వలన మారువరే అన్న గుజరాతీ వాళ్ళ గురించి మనకు తెలిసిన పంజాబీలు కూడా ఉన్నారు ఢిల్లీ కర్ణాటక వైశ్యాస్ ఎవరు అయినా మూలం ఒకటే దట్ ఇస్ దట్ అడ్ గాన్ కుబేరుడు పురాణంలో ఉంది కుబేరుడు రిచెస్ట్ పర్సన్ శ్రీ వెంకటేశ్వర స్వామికే అప్పు ఇచ్చిన ఒక వ్యక్తి అయితే అప్పు మన వైశ్యాస్ మీకు తెలిసినట్టుగా చెప్పినట్టుగా గ్రామాల్లో ఇప్పటికి కూడా రైతులకు సీజన్స్లో రెండు సీజన్స్ కానీ మూడు కానీ టూ సీజన్స్ ఆర్ త్రీ సీజన్స్ పంట పొలాన్ని బట్టి ఆ యొక్క నేర శోభాన్ని బట్టి ఉంటుంది మనకు తెలుసు అయితే పాయింట్ ఏంటంటే ముందుగా ఒకటి వారికి కావాల్సిన యొక్క పంట విత్తనాలు రసాయన ఎరువులు ముదలగినవి అప్పుగా ఈ వైశాస షాపు నుండి తీసుకుంటారు తీసుకొని పంట వచ్చిన తర్వాత అమ్మిన తర్వాత మార్కెట్లో యార్డ్లో దాన్ని తిరిగి ఇస్తారు ఇప్పటికీ కూడా ఏ బ్యాంక్ అయినా మనకు తెలిసిన విషయమే గ్యారంటీ అంటారు గ్యారెంటీ కూడా తీసుకోకుండా అప్పించేటువంటి ఏకైక కమ్యూనిటీ ఆర్యవేశ కమ్యూనిటీగా మనకు చరిత్ర చెప్తుంది ఎస్ అవును అవును విష్ణు మరొక మాట విష్ణు ఆర్య విష్ణు ఏమిటంటే దే వారు ఏంటంటే డబ్బు విషయంలో దే ఆర్ కౌంటింగ్లో మొట్టమొదటగా వారు ఏమంటారు లాభం ఒకటి అనరు లాభం రెండు మూడు నాలుగు అని ఇస్తారు అలాగే ఆర్య వయస్సుల యొక్క ఈ వ్యాపార సీక్రెట్లో మరొక ముఖ్య విషయం ఏమిటంటే వారు ఏ పుస్తకము లెక్క పుస్తకాలు ఖాతాలు బుక్స్ ఆఫ్ అకౌంట్ అవి ఎలా ఉంటాయంటే మొట్టమొదటిగా వాళ్ళు శుభం లాభం స్వస్తి అండ్ ఓం రాస్తారు లాభం రావాలి అయితే మరొక మాట ఒక చిన్న కథ ఉంది ఇక్కడ వైశ్యుల యొక్క వ్యాపార రహస్యానికి సంబంధించిందే ఒక వైశ్యుడు ఒక చోటికి ఒక కొందరు వస్తారు ఎవరు కస్టమర్లు వస్తారు వచ్చి సేటు గారు మీరు ఒకే రోజు ఒకే సమయంలో లక్ష్మీదేవి వారి అక్క జ్యేష్ఠాదేవి జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవత సంపదకు మూలమైతే సంకేతమైతే అమ్మ ఐశ్వర్యానికి జ్యేష్ఠాదేవి దరిద్రానికి అవును ఇద్దరు ఒకేసారి అక్క చెన్నెళ్ళు మీ ఇంటికి వచ్చి మేమిద్దరం మీ దగ్గరకు వస్తాం మీ ఇంట్లోకి ప్రవేశిస్తామంటే ఏమంటారు అని అడిగితే ఆ వైశ్య వ్యాపారి తను చెప్పినట్టు ఒక గొప్ప మాట ఏమిటంటే మొదటగా నేను మొదటగా లక్ష్మీదేవిని రమ్మంటాను వస్తే బాగుంటుందని చెప్తాను జ్యేష్ఠాదేవి రమ్మంటాను కానీ మీరు వెళితే బాగుంటుందని పంపిస్తాను నావాణిస్తాను ముఖ్యమే కానీ నాకు లక్ష్మీ మతం ముఖ్యమని చెప్తారు విష్ణు అదొక మాట రెండవ పాయింట్ ఆర్యవశులు ఎప్పుడు కూడా నాన్ కాంట్రవర్షియల్ విష్ణు వేదాల్లో ఋగ్వేదంలో మనం అనుకున్నట్టుగా ఋషి గోత్రికులు నూట రెండు మంది ఎవరైతే ఉన్నారో సాత్వికులు రెండవది వారు అహింసను నమ్ముతారు ఎందుకంటే శ్రీ వాసవి మాత తాను కన్యకగా పార్వతి మాత ఆద పరాశక్తి అంశగా విశ్వానికే ప్రపంచంలోనే మొట్టమొదటి సత్యాగ్రహి ఓకే మహాత్మా గాంధీ వైశ్యుడు అలాగే పుట్టిశ్రమంలో అమరజీవి నెల్లూరు నిజంగా మహానుభావుడు మహానుభావుడు చేసిన దీక్ష దీక్ష పుట్టి శ్రేమ గారి వారి యొక్క ఆత్మార్పణ దీక్ష చేసి వారు ఆత్మార్పణ చేసేసి భాష పరియుక్త రాష్ట్రాల ఆవిర్భావానికి మన అవిభక్త ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రానికి మూలంగా ఒక అద్భుత జ్యోతిగా నిలిచారు మూల కారకులయ్యారు అది అలాగే స్వర్ణయుగం స్థాపించిన గుప్తులు కూడా వైశ్యులే అంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఇక్కడ ముఖ్యమైనది ఏమిటంటే అటు రాజకీయంగా ఇటు వ్యాపారపరంగా అటు యుద్ధ నైపుణ్యంలో ఒక చరిత్ర ఏం చెప్తుందంటే చాణక్యుడు విష్ణుగుప్తుడు కూడా వైశ్యుడే అని ఒక చరిత్రాత్మక వాదన ఉంది అనేక శిలాశాసనాల్లో తామ్రపత్రాల్లో తాళపత్రాల్లో గ్రంథాల్లో అలాగే శ్రీనాథుని వారి యొక్క కావ్యంలో తిక్కన రచించిన మహాభారతంలో కోమటి ప్రస్తావన ఉంది అనేక మంది మహాకవులు అలాగే ఫాహియాన్ చైనా యాత్రికుడు తన ఎండికాని గ్రంథంలో కానీ షోన్ సాంగ్ కానీ శ్రీహర్షుడు గుప్తుడు అద వైశ్యుడు శ్రీహర్షుడు వైశ్యుడు రోజు ఐదు వందల మంది బ్రాహ్మణులకు ఒక వెయ్యి మంది బీదవారికి అన్నదానం చేసేవాడు దానాన్ని ఇచ్చేవాడు ధర్మము చేసేవాడు అంటే ఇక్కడ నా పాయింట్ ఏమిటంటే ఆర్య వయసులు లెక్కల్లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారో నిక్కచ్చిగా అలాగే దాన ధర్మంలో కూడా అతిథులు ఎందుకంటే శ్రీ వాసవి మాత సందేశంలో దివ్య సందేశంలో ఏం చెప్పానంటే వయసుల్ని ఉద్దేశించి మీరు సంపాదించండి ఒకటి రెండవది కనీసము ఒక ఇరవై ఐదు శాతం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇరవై ఐదు శాతము దాన ధర్మాలకు కేటాయించమని చెప్పింది అందుకనే వైశ్యుల యొక్క వారి యొక్క నమ్మకం ఏమిటంటే వారు గాడ్ ఫియరింగ్ అంటే దైవాన్ని నమ్ముతారు దైవ భక్తి ఎక్కువగా తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఎప్పుడు తీసుకుంటూ ఉంటారు పెద్దలను గౌరవిస్తారు పూజిస్తారు అతిథి మర్యాద చేస్తారు ఆర్తులను ఆదుకుంటారు ఎందరో చెప్పినట్టుగా ఒక మాట మాత్రం నిజము కాదు విష్ణుని నిజం కాదు ఎందుకంటే వైశ్యు వైశ్యాస పిసినారులు అంటారు మైజర్ కాదు విష్ణు ఒక మాట చెప్పాలి నిజానికి నేటి ఆధునిక అనేక ట్యాక్సేషన్ శాస్త్రాల్లో యాక్ట్స్లో ఇంతెందుకు వాణిజ్య పనుల శాఖలో యాక్ట్లో అప్పటి ఏపీజిఎస్టీ కానీ నిజాం పాలనలో ఉన్నటువంటి సేల్స్ ట్యాక్స్ కానీ లేదా వాల్యూ యాడెడ్ ట్యాక్స్ కానీ ఇప్పుడు జిఎస్టీ కానీ ఏమి ఉందని సెక్షన్ టూ ఉంటుంది సారాంశం ఏమిటి ప్రాఫిట్ మోటివ్ ఉంటేనే వ్యాపారము అని అయితే వ్యాపారులుగా గ్రామీణ వాతావరణంలో ఆర్థిక బ్యాంకుగా ఉండి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక వెన్నుముకన ఉన్నారు ఇప్పటికీ అప్పుడు కూడా ఆర్య విశ్వ ఆర్య సోదరులు అయితే ఒక మాట విషయం ఆర్య విశ్వాసకు మరొక ప్రత్యేకత ఉంది నాన్ కాంట్రవర్షియల్ వివాద రహితులు బయట ప్రాపంచిక విషయాలకు కొంచెం దూరంగా ఉంటారు దూరంగా ఉంటారు ఒక తామరల ఒక బురద అంటే సమాజము బురద ఇక్కడ కాదు పాయింట్ ఇక్కడ అన్ని మతాల వారు అన్ని కులాల వారు ఉన్నప్పటికీ కూడా వైశ్య కులంలో వారి యొక్క వ్యాపారానికి సంబంధించి మీరు అన్నట్టుగానే దే దే ఆర్ లిమిటెడ్ టు దర్ బిజినెస్ అండ్ ఎట్ ది సేమ్ టైం అవుట్ ఆఫ్ ది బాక్స్ కొత్తగా ఆలోచిస్తారు అయితే ఒక మాట చెప్పాలి ఇక్కడ అదేమిటంటే వైశ్యాస్ నాన్ కంట్రషల్గా ఉంటే శత్రువు భయం లేకుండా ఒక కాంపిటీషన్ స్పిరిట్లో అందరికంటే ముందు వ్యాపారంలో వాళ్ళే ఉంటారు మరొక మాట విష్ణు వీరి యొక్క ప్రత్యేకత మరొకటి ఏమిటంటే డైవర్సిఫైడ్ బిజినెస్ బఫెట్ యొక్క మోడ్రన్ గ్రేటెస్ట్ బిజినెస్ స్ట్రాటజీ ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ బిజినెస్ స్ట్రాటజీ అంటే ఒక గంపలు కొన్ని అన్ని గుడ్లు పెట్టకుండా ఆ వివిధ గంపల్లో పెడితే ఏదైనా డ్యామేజ్ అయినా కానీ మిగతా మిగిలినంతగా ఆర్య వయసులో కూడా ఒక్క మాట విష్ణు వారిలో బీదవారు ఉన్నప్పటికీ కూడా ఒక సామెతుంది విష్ణు ఎంత బీదవారైనా కోమట్లలో గురివింద గింజంత బంగారం వారి దగ్గర ఓన్ ఆర్యవంశులు ఎప్పుడు కూడా వారి కమ్యూనిటీలో భిక్షగాళ్ళను మనం చూడము వీరి వ్యాపార మరొక గొప్ప వీరి విజయ వ్యాపార విజయానికి ఒక మరొక గొప్ప పాయింట్ ఏమిటంటే మంత్ర లాంటిది ఏమిటంటే వీరు ఎంప్లాయీగా ఉండడానికి ఇష్టపడరు దే వాంట్ బి ఎంప్లాయర్ ఎంప్లాయర్గానే ఉంటారు ఉంటారు ట్వంటీ ఫోర్ ఇంటూ వన్ వ్యాపారం చేస్తారు నార్మల్లీ ఇప్పటికీ విలేజెస్లో గ్రామ గ్రామాల్లో పట్టణాల్లో కూడా ఇక్కడ మహానగరాల్లో కాకుండా ఏమిటంటే షాప్ కమ్ రెసిడెన్స్ ఎక్కడ ఎప్పుడు ఎవరు వచ్చినా కస్టమర్ లేదు అన్నట్టుగా భావన ఇవ్వకుండా అవకాశం ఇవ్వకుండా వారికి సర్వీస్ చేస్తారు సో ఒకటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వివాదరహితంగా ఉండడం భక్తి భావంతో ముందుకు పోవడం అలాగే అతి ముఖ్యంగా దే మైండ్ దర్ బిజినెస్ మరొక అతి ముఖ్యమైన విషయం విష్ణు ఏంటంటే వీరు ఉదాహరణ తెచ్చుకుందాం ఒక ఒక ఆర్య వైశ్యుడు వైశ్యాసు ఆర్యవైశ్వాసు చాలా మందికి తెలియదు విష్ణు ఆర్య ఆర్యవైశ్యుడు అనేది రెండు వేల ఆరు వందల పదిహేడు తర్వాత ఆ పదం చరిత్రలో అది ప్రస్ఫుటంగా కనబడుతుంది ఓకే వైశ్యాస ఇన్ జనరల్ జనరల్ అయితే మొత్తం భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్వేశీల్లో ఆ జీన్స్ ఏవైతే ఉన్నావో జెనెటిక్ ఇంజనీరింగ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ బిజినెస్ అయితే ఈ బిజినెస్ వల్లనే ప్రాస్పెక్టివ్ బిజినెస్ వల్లనే ప్రోగ్రెసివ్ థింకింగ్ వల్లనే డెడికేషన్ వల్లనే ఇతరులకి అంటే పరోపకార పారాయణగా ఉండడం వల్లనే వారు జీవిస్తూ లివ్ అండ్ లెట్ లివ్ వాళ్ళ ప్రిన్సిపల్ లివ్ అండట్లు వాళ్ళు జీవించాలి ఇతరులు కూడా బాగుండాలి అందుకనే దాన ధర్మాల్లో కూడా దే నంబర్ వన్ గుడులు బడులు ఆసుపత్రులు అనేక ధర్మశాలలు విద్యా సంస్థలు అనేకానేకానికి చారిటీ ఫిలంథ్రాఫిక్ యాక్టివిటీ వారికి నేడు భారతదేశంలోనే ప్రపంచవ్యాప్తం కూడా ఆదవేశం ఉందిన్నారు అంటే అటు సంపాదించడంలోనూ విజయ రహస్యాలు తెలుసుకొని అలాగే సంపాదించినటువంటి ఒక సంపదను ఎలా సమాజానికి అందించాలి అన్నటువంటి ఫిలాసఫీని కూడా అద్భుతంగా వంట పెట్టుకునేటువంటి వారు ఆర్యవైశ్యులు విష్ణు ఈ సందర్భంలో చెప్పాలకు ఒక మాట నన్ను కూడా మంది అడిగారు మన సుమన్ టీవీ వేదిక ద్వారా ఇవి మనం కొన్ని ఎపిసోడ్స్ చేద్దాం తప్పకుండా సార్ ఆర్యవైశ్యుల యొక్క ఘనత విషయంలో అది ఎందరికో వారు వీరుని నేర్చుకోవడానికి వారి జీవితాన్ని కూడా బాగుపరచుకోవడానికి ఒక సువర్ణ అవకాశంలా ఉంటుంది మన సుమన్ టీవీ నా ఉద్దేశం విష్ణు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ గారు మీడియా ఆర్య వైశ్యుల యొక్క వ్యాపార విజయ సూత్రాల గురించి వారి జీవన విధానం గురించి తప్పకుండా చాలా అత్యద్భుతంగా ఈ ఎపిసోడ్లో మీరు చాలా కూలంకషంగా చర్చించుకున్నారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓకే మేడియర్ విష్ణు